సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేస్తున్న బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ తరగతికి స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 4లో భాగంగా సాంఘిక శాస్త్రంలో భారత రాజ్యాంగ నిర్మాణం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. సమర్పిస్తున్న వారు జి వేణుమాధవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడికందుల, మండలం తోగుట. భారత రాజ్యాంగ నిర్మాణం, ఇందులో నేర్చుకోబోయే అంశాలు: భారత రాజ్యాంగం, రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ఇతర రాజ్యాంగాల నుండి గ్రహించిన అంశాలు, రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ సవరణ. భారతదేశానికి సర్వోత్కృష్ట చట్టం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తర్వాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆనాటి నుండి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఏ విధంగా పవిత్ర గ్రంథాలో, భారతీయులందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. రాజ్యాంగం 2 విధులు నిర్వహిస్తుంది. 1, పౌర హక్కులు బాధ్యతలను పేర్కొనటం. ప్రభుత్వం దాని అంగాలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయశాఖల వంటి వాటి నిర్మాణం, అధికారాలను పేర్కొనడం. 2, ప్రభుత్వము సమాజము కలిసి నిర్మించాల్సిన భవిష్యత్తు సమాజ స్వభావాన్ని సూచించటం. నిర్మాణానికి రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ను ఎన్నుకోవడం జరిగింది. దీనికి అప్పుడున్న 10% మంది మేధావులు మాత్రమే ఓటు వేసి రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకున్నారు. ఇప్పుడు రాజ్యాంగ సభ నిర్మాణం గురించి చూద్దాం. రాజ్యాంగ సభ యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంది. బ్రిటిష్ ఇండియా నుంచి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది నామినేట్ చేయబడ్డారు. అదేవిధంగా ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కుర్గుల నుండి 4 సభ్యులు. దేశ విభజన జరిగి పాకిస్తాన్గా వేర్పడ్డ తర్వాత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్యను కొంతవరకు కుదించడం జరిగింది. దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య. దేశ విభజన తర్వాత బ్రిటిష్ ఇండియా నుంచి 229, స్వదేశీ సంస్థానాల నుంచి 70, మొత్తం 299 మంది. రాజ్యాంగ పరిషత్లో నామినేటెడ్ సభ్యులు 15, మహిళలు 9, షెడ్యూల్ కులాలకు 26 కేటాయించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ ముఖ్య సభ్యులు ఈ చిత్రంలో మనం చూడవచ్చు. అదేవిధంగా రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళా సభ్యుల చిత్రం చూడవచ్చు. రాజ్యాంగ సభ యొక్క మొదటి సమావేశం పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో జరిగింది. డిసెంబర్ 9, 1946 మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెహ్రూ గారు ఉపన్యసిస్తున్నటువంటి చిత్రం చూడవచ్చు. ఈ సమావేశంలో తాత్కాలిక అధ్యక్షునిగా సచ్చిదానంద సిన్హాను, అదేవిధంగా రాజ్యాంగ సభకు అధ్యక్షునిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాదును, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారు ఈ సభకు ఎన్నికయ్యారు. అంబేద్కర్ గారు ముసాయిదా సంఘం చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. ముసాయిదా సంఘం అనగా రచనా సంఘం. ముసాయిదా కమిటీ సభ్యుల యొక్క చిత్రం చూడండి. రాజ్యాంగ పీఠిక. రాజ్యాంగ పీఠిక అనగా రాజ్యాంగం ఏమేమి రాసిందో రాజ్యాంగం యొక్క ముందు పేజీలో మొత్తం సారాంశం ఉంటుంది. మరి భారత రాజ్యాంగం యొక్క పీఠికలో ఏం రాసిందో చూద్దాం. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సభ్రతృత్వాన్ని పెంపొందించడానికి ఈ 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్ ఆమోదించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం.
ఇక్కడ మాకు మేమే అంటే ప్రజలందరూ వారికి వారే సమర్పించుకుంటున్నారని అర్థం. ఈ విధంగా భారత రాజ్యాంగం పూర్తి కావడానికి పట్టినటువంటి సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ముసాయిదా రాజ్యాంగంలో 395 ప్రకటనలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు ఉండేవి. ఇప్పుడు రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు చూద్దాం. భారత రాజ్యాంగం సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం, దృఢ అదృఢ రాజ్యాంగం మరియు పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, అంటే కేంద్ర మంత్రిమండలి పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. అదేవిధంగా బలమైన కేంద్రం గల సమాఖ్య రాజ్యాంగం, కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది. ఏక పౌరసత్వం, అంటే ఒకే పౌరసత్వం ఉంటుంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, అంటే దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థగా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, అదేవిధంగా లౌకిక రాజ్యం, అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యం. సార్వజనీన వయోజన ఓటు హక్కు, ప్రతి ఒక్కరికి లింగ కుల మత భేదం లేకుండా ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అధికార విభజన, రాజ్యాంగం అధికారాలను 3 జాబితాలుగా విభజించింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా. ఇతర దేశాల నుండి గ్రహించినటువంటి అంశాలు, మన రాజ్యాంగ నిర్మాణంకి ఎక్కువగా 1935 భారత ప్రభుత్వ చట్టం నుండే తీసుకున్న, ఇతర దేశాల రాజ్యాంగాల నుండి కూడా చాలా అంశాలు సేకరించడం జరిగింది. అందులో ఒకటి బ్రిటిష్ రాజ్యాంగం నుండి పార్లమెంటరీ తరహా పాలన పద్ధతి, సమన్యాయ పాలన. అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు, స్వయం ప్రతిపత్తి గల న్యాయశాఖ. కెనడా రాజ్యాంగం నుండి అవశిష్ట అధికారాలు. ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలు. జర్మనీ నుండి జాతీయ అత్యవసర పరిస్థితి. ఆస్ట్రేలియా నుండి ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉపసభల సంయుక్త సమావేశం. దక్షిణాఫ్రికా నుండి రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యాంగ సభ్యుల ఎన్నిక పద్ధతి. ఫ్రాన్స్ నుండి గణతంత్ర విధానం. రష్యా నుండి ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు. ఈ విధంగా ఇతర రాజ్యాంగాల నుండి సేకరించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగ సవరణ పద్ధతుల గురించి చూద్దాం. మన భారతదేశ రాజ్యాంగ నిర్మాతలు మనకు సమయానికి అనుకూలంగా మార్చుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని 3 పద్ధతులలో సవరించే అవకాశం ఉంది. 1వ పద్ధతి, పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా జరిగే సాధారణ పద్ధతి. సభకు హాజరై ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ ఉండాలి. దీని ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, పౌరసత్వంలో మార్పులు చేయడం. అదేవిధంగా 2వ పద్ధతి, పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా జరిగే సవరణ పద్ధతి. పార్లమెంటు ఉభయ సభలో హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మెజార్టీ సాధించాలి. దీని ప్రకారం ప్రాథమిక హక్కులు, నిర్దేశక నియమాలను మార్చవచ్చు. అదేవిధంగా 3వ పద్ధతి, పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ మరియు రాష్ట్ర శాసనసభల ఆమోదం. పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించిన తర్వాత సగానికి తగ్గకుండా రాష్ట్ర శాసనసభల రాజ్యాంగ సవరణ బిల్లును సాధారణ మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రాష్ట్రపతి ఎన్నిక విధానం, కేంద్ర కార్యనిర్వాహక పరిధిని విస్తృతం చేయడం. ప్రస్తుత రాజ్యాంగం, ఎన్నో మార్పులకు చేర్పులకు గురైనటువంటి ప్రస్తుత రాజ్యాంగం 448 అధికరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళతో నిండి ఉంది. విద్యార్థులు, ఇప్పటి వరకు భారత రాజ్యాంగ నిర్మాణం గురించి చూసాం కదా, ఇప్పుడు మూల్యాంకనం. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసి మీ ఉపాధ్యాయునికి చూపించండి. రాజ్యాంగ విధులు ఏవి? రాజ్యాంగ పరిషత్తులోని ముఖ్య సభ్యులు ఎవరు? రాజ్యాంగ ముసాయిదా సంఘ చైర్మన్ ఎవరు? ప్రస్తుత రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు కలవు? ధన్యవాదాలు.